డాక్టర్ గారు అంజయ్య ఇలా అడుగుతున్నారు. నా భార్య వయసు 40 సంవత్సరాలు. ఆమెకు 3 నెలల క్రితం హిస్టెరెక్టమీ ఆపరేషన్ చేయించాము. 2 నెలలు బాగానే ఉంది. గత నెల రోజులుగా తనకు బాగా చెమటలు పట్టి నీరులాగా కారుతున్నాయి. తనకు బీపీ గాని షుగర్ గాని లేవు. నా భార్యకు ఈ సమస్య రావడానికి హిస్టెరెక్టమీ సర్జరీకి ఏమైనా సంబంధం ఉందా? ఇప్పుడు తను ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి తెలియజేయండి అని అడుగుతున్నారు. అంజయ్య గారు, మీరు మీ మిసెస్కు 40 ఇయర్స్కి హిస్టెరెక్టమీ అయిందని రాశారు, బట్ ఎందుకు హిస్టెరెక్టమీ అయింది అని అంటే ఇండికేషన్ ఫర్ హిస్టెరెక్టమీ మీరు చెప్పలేదు. ఆమె సైన్స్ సింటమ్స్ అదే సింటమ్స్ని బట్టి చూస్తే తనకి ఏంటంటే మెనుపాజల్ సింటమ్స్, ఎర్లీ మెనుపాజల్ సింటమ్స్ వచ్చినట్టు కనిపిస్తుంది. మామూలుగా న్యాచురల్గా మెనుపాజ్ ఏంటంటే 47 ఇయర్స్ నుంచి 52 ఇయర్స్ మధ్యన టైంలోనే మెనుపాజ్ వచ్చే అవకాశం ఉంటుంది. బట్ ఎవరికైతే యుట్రస్ తీసి దాంతో 2 ఓవరీస్ తీస్తారో వాళ్ళకు ఎర్లీ మెనుపాజ్ వచ్చేస్తుంది. అంటే క్యాస్ట్రేషన్ ఆఫ్ ది ఓవరీస్ అంటే మొత్తం మీ ఓవరీస్ నుంచి రిలీజ్ అయ్యే ఈస్ట్రోజన్ హార్మోన్ ఈ అమ్మాయికి ఇప్పుడు రిలీజ్ కావట్లేదు. దాని వలన తనకి ఈ చెమటలు గారడము, ఈ అలసట, ఇరిటేషను అంటే రాత్రి నిద్ర పట్టకపోవడము, ఇవన్నీ పోస్ట్ మెనోపాజల్ సింప్టమ్స్. నడుము నొప్పి లేవడము, కాళ్ళు లాగడము, నీరసంగా నిస్సత్తుగా అనిపించడము, ఇలాంటివన్నీ పోస్ట్ మెనోపాజల్ సింప్టమ్స్ ప్రాబ్లం అనమాట. ఈ మెనోపాజ్ సింప్టమ్స్ మీ మిస్సెస్ కు ఎర్లీగా వచ్చాయన్నమాట. సో దీని వలన ఇంకా ఫ్యూచర్ లో తనకి ఏమీ ప్రాబ్లం కాకుండా ఉండడానికి మీరు రెగ్యులర్గా ఒక 5 ఇయర్స్ కంటిన్యూస్గా కూడా ట్రీట్మెంట్ తీసుకోవచ్చు అండర్ ది సూపర్విజన్ ఆఫ్ ది గైనకాలజిస్ట్. సో మీరు ఇప్పుడు ఏంటంటే రైట్ నౌ జస్ట్ యు గో అండ్ కన్సల్ట్ మీ గైనకాలజిస్ట్ని కన్సల్ట్ చేసి తనను హార్మోన్ రిప్లేస్మెంట్ థెరపీ అన్ని టెస్టులు చేసిన తర్వాత తను కనుక ఫిట్ అయితే తీసుకోవడానికి ఆ మెడిసిన్ ఆ మందులు వాడండి, మీకు తగ్గిపోతుంది అమ్మాయికి.